రాజులకు రాజు, ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము హెబ్రేయులకు రాసిన పత్రిక 6:11-12 వచనములు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మరి రాస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలంట. అంటే వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆ వాగ్దానములు స్వతంత్రించుకొనుట ఎవరికి సాధ్యమవుతుంది అంటే విశ్వాసములో నిలకడగా ఉన్నవారు, అలాగే ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉన్నవారికి మాత్రమే ఆ వాగ్దానములు వారి జీవితంలో నెరవేరుతాయి, అవి వారు చూస్తారంట. దానికి గొప్ప ఉదాహరణ మన పితృడైనటువంటి అబ్రహాము. మరి దేవుడు అబ్రహాముకు గొప్పగా వాగ్దానము చేశాడు, తన తోడని చెప్పి వాగ్దానం చేశాడు. ఏమిటట? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాను, నీకు సంతానమిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తాను అంటాడు. మరి అలా చేసి వాగ్దానం చేసిన తరువాత 25 సంవత్సరాల పాటు అతనికి సంతానమే కలగదు. మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా అని చెప్పి ఆ వాగ్దానాన్ని అతడు విడిచిపెట్టలేదు. ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు అబద్ధమాడాడు, నాతో పరిహాసమాడాడు, దేవుడు ఒక మాట చెప్తే ఇంతకాలమా, దేవుడు చెప్తే వెంటనే జరిగిపోద్ది కదా, నిజంగా ఇది దేవుడు చెప్పిందేనా అని అబ్రహాం అయితే వ్యతిరేకంగా ఆలోచించలేదు. గాని అలాంటి ఆలోచనలు తలంపులకు ఆస్కారం ఇవ్వలేదు. గాని అపవాదికి అలాంటి అవకాశం ఇవ్వకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నిజమే కదా, ఆయన దేవుడు, ఆయన చెప్పాడంటే చేస్తాడు. నేను వేచి ఉండాలి తప్పిస్తే ఆయన్ను శోధించటానికి నేనెవర్ని అని అబ్రహాము అనుకున్నాడు. నీవు నేను అలాగే ఉండాలి. మనం ఏదైనా ఒక వాగ్దానం పొందుకుంటే ఇక అది వెంటనే మన జీవితంలో నెరవేరిపోవాలి. ఒక వారం ఎదురు చూస్తాం, ఒక నెల రోజులు ఎదురు చూస్తాం, ఒక 2 నెలలు ఎదురు చూస్తాం. ఇంకా కాలం గడిచే కొద్దీ మనలో విశ్వాసం తగ్గిపోతుంది, నిరీక్షణ నమ్మకము తగ్గిపోతాయి, దేవుని యందు భక్తి కూడా తగ్గిపోతుంది. మొదట మనల్ని మనం దూషించుకుంటాం, శపించుకుంటాం, ఆ తర్వాత దేవుణ్ణి కూడా దూరపరిచేసుకుంటాం. కానీ ఇక్కడ అలాగూ చేయకూడదంట. ఎవరైతే వాగ్దానంను స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానం వారి జీవితాలలో నెరవేరాలి అంటే వారి యొక్క విశ్వాసాన్ని కడమట్టుకు గట్టిగా పట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసము, ఆ ఓర్పు నీకు కలిగి ఉంటాయో ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. వాగ్దానములు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగ వేచి చూచిన వారే. మరి దావీదును అభిషేకించిన తరువాత, ఇశ్రాయేలుకు రాజుగా చేస్తానన్న తరువాత దాదాపు 10 సంవత్సరాల పాటు సౌలు చేత తరమబడి కొండలలోనూ, లోయలలోనూ, పర్వతాలలోనూ ఆ చలికి, ఆ మంచుకు, మరి అన్ని రకాల విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి ప్రాణమును రక్షించుకుంటాడు. తనకు మరణానికి ఒక్క అడుగు మాత్రమే ఉందని కూడా ఒకనొక సందర్భంలో దావీదు భక్తుడు అంటూ ఉంటాడు. అయితే ఆ యొక్క కాలము అయిపోయిన తరువాత వాగ్దానాన్ని నిరీక్షణతో పట్టుకున్నాడు. కాబట్టే ఇశ్రాయేలీను 40 సంవత్సరాలు గొప్పగా పరిపాలించగలిగాడు. ఇశ్రాయేలీను పరిపాలించిన గొప్ప రాజుగా దావీదు కీర్తించబడ్డాడు. అదేవిధంగా దావీదు వంశావళిలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరికీ లోకరక్షకుడుగా రావటం కూడా గొప్ప ధన్యతగా దావీదు పొందుకున్నాడు. అదంతా కూడా దేవుని అందలి అచంచలమైనటువంటి విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరి తీరుతుంది అనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నేను కూడా మరి భక్తులలాగా కోల్పోకూడదు. అప్పుడు మాత్రమే ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు స్వతంత్రించబడతాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన శక్తిని మొదట అనుభవించినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటాము.
కార్యాలు వెంట వెంటనే ఒకవేళ మన జీవితంలో జరిగిపోతూ ఉంటే ఇంకా ఉత్సాహంగా దేవుణ్ణి అనుసరిస్తాము, ఇంకా ఆసక్తితో వాక్యాన్ని చదువుతాం. ఇంకేం వాగ్దానం ఇస్తాడా, ఇంకా ఏమి మాట్లాడతాడా దేవుడని. ఒకవేళ ఆ వాగ్దానాలు ఆలస్యమైతే మనలో ఆసక్తి తగ్గిపోద్ది, దేవుని యొద్దకు రావటము తగ్గిపోతుంది, దేవునితో సహవాసం చేయటం తగ్గిపోతుంది, దేవుని వాక్యాన్ని ధ్యానించటం కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు కదా, అలాగ మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే మీరు ఇది వరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు అంటే చివరి వరకు కనపరచాలి అని స్పష్టం చేస్తున్నాడు. అలాగ భక్తుడు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు, అలాగే కోరిక కూడా కోరుతున్నాడు. మరి మనము కూడా వాగ్దానములు స్వతంత్రించుకొని మన పితృల వలె ఆ వాగ్దాన ఫలములు తప్పనిసరిగా పొందాలి అంటే మనకు కావలసింది అచంచలమైనటువంటి విశ్వాసము, ఓర్పు. అలాగే మనకు మొదట దేవుని యందు ఎలాంటి ఆసక్తి కలిగి ఉందో అలాంటి ఆసక్తినే చివరి వరకు మనము కొనసాగించాలి. ఇలాగ కొనసాగించినప్పుడు మన జీవితంలో ప్రతి వాగ్దానము నెరవేరే తీరుతుంది. ఆ వాగ్దానం యొక్క మధుర ఫలాలు మనమందరము కూడా అనుభవించే ఈ లోకంలోంచి నిష్క్రమిస్తాము. మరి కాబట్టి ఎంత గొప్ప వాగ్దానాలను మనము నిర్లక్ష్యము చేయకూడదు, ఆ వాగ్దానములను అనుసరించి మనము ప్రార్థన చేయాలి. అట్లాగే ఇంకా అత్యధికంగా ఆ వాగ్దానాలను ధ్యానించి దేవుని యొద్ద మొర్రపెట్టినప్పుడు, విశ్వాసంలో ఇంకా నిలకడగా ఉన్నప్పుడు దేవుడు వాటిని మన పక్షమున నెరవేర్చి చూపిస్తాడు. దాని ద్వారా ఆయన నామానికే ఘనత కలుగుతుంది. మరి మనమందరము ఇలాగ వాగ్దానాలను స్వతంత్రించుకుందాము. మరి దేవుడు మనకు కృప అనుగ్రహించటానికి, ఆయన యొక్క శక్తి మనలో సంపూర్ణమవటానికి ఆయనలోనే మనము నిలిచి ఉందాము. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు. ఇప్పటి వరకు మీరు కాపాడిన విధానమును బట్టి మీకే స్తోత్రములయ్యా. ఇదిగో మీరిచ్చిన వాక్యమును బట్టి కూడా మీకే వందనములు. ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు, మరి మమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నారు. మీ వాక్యములన్నీ కూడా మా యొక్క మార్గములకు దీపముగా పనిచేస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిని బట్టి నీకే వందనములు. ప్రతిరోజు మీరిచ్చుతున్నటువంటి వాక్యం ద్వారా మా యొక్క జీవితాలను మేము సరైన క్రమంలో నడిపించుకోగలగటానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నందుకు మీకే వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినము కూడా మీరిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. అనేకమైన వాగ్దానములను మేమందరము పొందుకొని ఉన్నాము. అయితే కొన్ని వాగ్దానములు నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరవలసి ఉన్నాయి. మరి అయితే వాటిలో కూడా మరి గత వాగ్దానాలు నెరవేరాయి, ఇప్పటి వరకు మీరు మంచి కార్యాలు మా పట్ల చేశారు, అద్భుతమైన కార్యాలు మా పక్షమున నెరవేర్చారు అనేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము కోల్పోకుండా అదే విధముగా నిరీక్షణను మేము కలిగి ఉండి మీ యందు కలిగి ఉన్నటువంటి తొలి ఆసక్తిని తుద వరకు మేము కొనసాగించడానికి ఈ వాక్యం ద్వారా ఇది వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. ఎవరైతే ఇంకా వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారో, ఎవరైతే ఇక ఆ వాగ్దానాలు మర్చిపోయారో, ఇక జరగవలే అని వదిలేసి వాటి నిమిత్తం ప్రార్థించకుండా వాటిని విడిచిపెట్టేశారో, ఈ దిన వాక్యం ద్వారా తిరిగి వాటన్నిటినీ మరి వారికి జ్ఞాపకం చేయండి. ఎందుకంటే వాగ్దానములు నెరవేరుట అనేది నీకు ఇష్టము, ఆ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదించుట నీకెంతో ఆసక్తి అయినటువంటి కార్యము. కాబట్టి నీ యందు మా ఆసక్తిని మేము కోల్పోకుండా నీ యందలి మా విశ్వాసాన్ని, మా నిరీక్షణను మేము ఏమాత్రము కూడా సిగ్గుపరచుకోకుండా వాటిలో మేము కొనసాగి వాగ్దాన ఫలమును స్వతంత్రించుకునేటట్లు, ప్రతి వాగ్దాన నెరవేర్పు ద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మేము పొందుకొని మరి నీ నామాన్ని లోకంలో ఉన్నతంగా ప్రచురపరిచేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇంకా నెరవేరకుండా ఆగిన ప్రతి వాగ్దానాన్ని ఈ దినము నుంచే మీరు నెరవేర్చుట ప్రారంభించండి. ప్రతి విషయంలోనూ విశ్వాసంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. నిరీక్షణ కలిగి నీ యందు కలిగిన ఆసక్తిని ఏమాత్రము మేము విడిచిపెట్టకుండా, తగ్గించుకోకుండా ఆ దానిని కొనసాగించటానికి మాకు సహాయము దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపి ప్రతి వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి. మహిమ ఘనత ప్రభావములు సదాకాలము నీకే ఆరోపించుచు నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాము పరలోకపు తండ్రి.
ఆమేన్.